నవంబర్ 3న ఎలక్షన్ అయ్యింది నవంబర్ 6న లెక్కింపు జరిగినప్పుడు ఈ లోపుని ఈవిఎంలు మొత్తం రిప్లేస్ అయ్యాయన్న సంగతి ఆఫీసర్స్ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ గారికి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ నల్గొండ వినయ్ కృష్ణారెడ్డి గారికి ఆర్ఓ రోహిత్ సింగ్ గారికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రేమా హెమస్ రాజేశ్వరికి వీళ్ళు నలుగురు తెలిసి ఈ పెద్ద డ్రామా ఆడారు గనుక వెంటనే ఈ నలుగురు రిజైన్ చేయాలని 3 రోజుల నుంచి నేను పిలుపునిస్తున్నా అయినప్పటికీ వారు పట్టించుకోలేదు గనుక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో మాట్లాడడం జరిగింది రేపు అంత డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకొని 10వ తారీఖున నేను ఢిల్లీ వెళ్తున్నాను ఈ ఎలక్షన్ రద్దు చేసి తీరాలి అని లెటర్ పంపించాం చాలా పాయింట్స్ ఇందులో ఉన్నాయి నేను ఈ నలుగురిని ఎస్పెషల్లీ వికాస్ రాజ్ గారిని ఆర్ఓ గారిని రోహిత్ సింగ్ ని వినయ్ కృష్ణారెడ్డిని మీరు 1% చిత్తశుద్ధున్నా దీనికి జవాబులు చెప్పండి ఒకటి మిమ్మల్ని నేను ఈవిఎం లో ఎలక్షన్ పెట్టుకుంటా బ్యాలెట్ పేపర్ లో పెట్టమని సెప్టెంబర్ 1 19 ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని వికాస్ రాజ్ గారిని వినయ్ కృష్ణారెడ్డి గారిని రోహిత్ సింగ్ ని జగన్నాథ్ అడిగారు ఎందుకు బ్యాలెట్ పేపర్ తో ఎలక్షన్ పెట్టలేదు ముందు మేము ఆఫీషియల్ లెటర్స్ ఇచ్చినా డిమాండ్ చేసినా రెండు నాతో పాటు 26 మంది 47 లో 26 ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఇతర ఇంపార్టెంట్ పార్టీ ప్రెసిడెంట్లు డిమాండ్ చేసినా మీరు ఎందుకు ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ లో పెట్టలేదు మూడు ఎలక్షన్ అయిన మరుసటి రోజునే కౌంటింగ్ చేయండి అన్నా మీరు ఎందుకు చేయలేదు మూడు రోజులు ఎందుకు ఆగారు నాలుగు 250 నుంచి 300 ఈవిఎంలు ఇదే చండూరు డాన్ బాస్కో స్కూల్ నుండి నల్గొండ ఎక్కడైతే పోలైన ఈవిఎంలు పార్క్ అయ్యో స్టోరేజ్ అయ్యో అక్కడికి ఎందుకు తీసుకొని వెళ్ళారు ఐదు మీరు పర్మిషన్ ఇస్తే మాకు మేము ఫాలో అయ్యాం ఆ ట్రక్ ని నల్గొండ దాకా తీసుకెళ్లిన తర్వాత నేను రావొచ్చని చెప్పి మా ఐదు వెహికల్ ఎందుకు ఆపారు కొన్ని నేను ఒక్కటి వెళ్తానంటే నన్ను ఎందుకు ఆపారు ఆర్ఓలు నలుగురు ఆర్టీఓలు వినయ్ కృష్ణారెడ్డి రోహిత్ సింగ్ హేమరాజేశ్వరి రాజేశ్వరి ఎస్పీ టిఆర్ఎస్ కేసీఆర్ కు తొత్తుల్లాగా పనిచేసి డబ్బులు దాదాపు 1000 కోట్ల రూపాయలు మొత్తం ఎలక్షన్ కమిషన్ తీసుకుని మమ్మల్ని ఎందుకు ఆపారు ఆ ట్రక్ తో నేను పడుకుంటాను కిందనే ఉండి పడుకుంటానంటే నన్ను బలవంతాన్ని చంద్రశేఖర్ రెడ్డి అనే సర్పంచ్ పెట్టిన ద్వారా దారి చేయించి నన్ను ఎందుకు అక్కడి నుంచి పంపించేశారు ఆరు నన్ను అక్కడికి మరలా ఉంటానని నేను పర్మిషన్ ఆర్వోతో వెళ్తే మరల నేను ఎందుకు రాత్రి మీద 2 గంటలకే పంపించారు ఏడు సీసీటీవీ కెమెరా లింక్స్ ఇస్తామన్నారు క్యాండిడేట్లు అందరికీ మాకు ఇవ్వలేదు ఏ క్యాండిడేట్లకి ఇవ్వలేదు ఒక్క టిఆర్ఎస్ బీజేపీకి తప్ప ఎనిమిది మరలా నేను మమతారెడ్డి మా ఏజెంట్ ఇద్దరం కలిసి వెళ్తే మమ్మల్ని ఎందుకు ఆపారు మరలా పోలీసులు ఎందుకు ఆపారు ఈ 3 రోజులు ఒక్కరోజైనా ఎందుకు అలౌ చేయలేదు తొమ్మిది నేను కంప్లైంట్ మమతారెడ్డి కంప్లైంట్ ఇచ్చినప్పుడు సీల్ మారింది ఎప్పుడు 3వ తారీఖు రాత్రి 4 ఉదయం సీల్ వేశారు 6వ తారీఖు ఉదయం 7:45కి మమతారెడ్డి అక్కడ ఉన్న తర్వాత సీల్ మారింది ఇన్ రైటింగ్ కంప్లైంట్ ఇస్తే ఆర్ఓ ఎందుకు తీసుకోలేదు కలెక్టర్ ఎందుకు తీసుకోలేదు ఈ కలెక్టర్ ఆర్ఓ వికాస్ రాజు ఎవరికొరకు పనిచేస్తున్నాడు ఐఏఎస్ వీళ్ళు ఐపీఎస్ రీమా ఎస్పీఎఫ్ నల్గొండ డైరెక్ట్ గా కేసీఆర్ కి
అండర్ గవర్నమెంట్ పనిచేస్తున్న వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్స్ కి ఇన్ఛార్జ్ గా ఎలక్షన్స్ ఎలా ఉంటారు? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా టిఆర్ఎస్ ని గెలిపించడానికి. తొమ్మిదోది ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజర్వ్ కూడా తీసుకోమన్నారు ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన. ఆయన ఆర్వో రోహిత్ సింగ్ తీసుకోలేదు. అది ఎలక్షన్ నాలుగు కౌంటింగ్ అయిన తర్వాత నేను లోపుతున్నాను 11 గంటలకి. ఆపేయండి, గల్లంతా అవుతున్నాయి. ఒక ఊర్లో మాకు 852 ఓట్లు పడితే 2800లో విత్ ఎఫిడవిట్ మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం. మాకు ఆ ఊర్లో 3 ఓట్లు వచ్చాయి. 8300 ఉన్న ఓట్లలో 859 మాకు పడితే 3 ఓట్లు ఎలాగొచ్చాయి? అప్పుడే అనుమానం వచ్చింది. ఇది ఈవీఎం రిప్లేస్ చేశారు. 11 టిఆర్ఎస్ ఏజెంట్లు మీ మీడియా మిత్రులందరూ కళ్ళతో చూశారు. 298 బూతుల్లో కూడా బయట ఎవరున్నారు? టిఆర్ఎస్ కండువాలు కప్పుకొని కారు గుర్తులు పట్టుకొని ఎలక్షన్ ఏజెంట్లు బయట ఉన్నారు, లోపల కూడా ఉన్నారు. ఇతర పార్టీ ఏజెంట్లు కాంగ్రెస్ వాళ్ళు క్వశ్చన్ చేస్తే, ఆఫీసర్ ఇగ్నోర్ చేస్తే, నేను రికార్డ్ చేయించితే పోలీసుల ద్వారా వాళ్ళు బయటకు పంపించడం జరిగింది. 12 ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టే సివిజిల్ లో అప్లోడ్ చేయించమన్నారు. దీన్ని ఈ టిఆర్ఎస్ ప్రమోషన్ అప్లోడ్ చేస్తే కరెక్ట్ అని వచ్చింది. అయినా యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? 13 నేను పర్సనల్ గా పోలీసులతో రికార్డ్ చేయించి టిఆర్ఎస్ ఏజెంట్ల లోపల ఒక వృద్ధుడు మాట్లాడుతుంటే ఒక ఆయన ఆయన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి రెండో దానికైతే కారు గుర్తు కోటే అని చెప్తుంటే 8 మంది ఏజెంట్లు ఆఫీసర్లు విన్నారు. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 14 మీడియాలో ప్రతి ఛానల్లో మనం చూస్తాం 300 కోట్ల లెక్కరు, 25 కోట్లు బీజేపీ కేటీఆర్ అన్నాడు నిన్న కాక మొన్న. 100 కోట్లు బీజేపీ డబ్బు వచ్చింది వివేక్ ద్వారా, వీరి ద్వారా, వారి ద్వారా, అది పట్టుకున్నారని ఆయన అన్నాడు కదా. మరి ఎలక్షన్ ఆయనే చెప్పినప్పుడు మీడియాలో మనం చూసినప్పుడు మాకు 3000 ఇచ్చారు, 30000 ఇస్తున్నానని చెప్పి, 5000 ఇచ్చారు, 50000 ఇస్తామని చెప్పని డైరెక్ట్ గా తీసుకున్న వాళ్ళు చెప్పారు, ఇచ్చిన వాళ్ళు చెప్పారు, పోలీసులు చూస్తున్నారు. ఇంత భారతంగా జరిగినప్పుడు ఈ ఎలక్షన్ ను రద్దు చేయమని ఎంతో మంది ఇంక్లూడింగ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా డిమాండ్ చేసిన, ఎందుకు ఎలక్షన్ రద్దు చేయలేదు? ఇప్పుడు వీళ్ళందరూ ఇలా